హాయ్ అభిషేక్ గారు. హలో సార్. ఎలా ఉన్నారు? ఫుల్ టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏం టెన్షన్ లేదు సార్, టెన్షన్ మీతోనే. ఏం అడుగుతారో, ఏం చేస్తారో, మిమ్మల్ని ఏమైనా హీరో హీరోయిన్ ఏదో అడిగేసి ఏదో మిమ్మల్ని అడగడానికి హీరోనా హీరోనా మీరు అడుగుతారా? అన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు. కాంట్రవర్సీ ఏం లేదు సార్, మీరే కాంట్రవర్సీ చేశారు. అసలు నేనా? నేను అసలు కాంట్రవర్సీకి దూరం సార్. ఈ మధ్యకాలంలో డైరెక్టర్ని పీకేసి డైరెక్షన్ చైర్లో కూర్చొని మీరే కదా. అది కావాల్సుకొని ఎందుకు చేస్తాం సార్, పరిస్థితుల వల్ల అట్లా అయింది. అంటే డైరెక్టర్ని పీకేసి అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేశారా? అయితే పీకేసి కాదు, ఎందుకు పీకేస్తాం కానీ ఒక పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద టెక్నీషియన్స్, ఒక కొత్త డైరెక్టర్కి అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయినా. కొత్త డైరెక్టర్ ఏంటి? ఫస్ట్ ఫిలిం నేనే ఇచ్చినాను, బాబు బాగా బిజీ. మరి ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఎలా అవుతుంది? కొత్త డైరెక్టర్ అంటే కమర్షియల్గా కొత్త డైరెక్టర్ కదా సార్. బాబు బాగా బిజీ చేసినాక ఇది సెకండ్ ఫిలిం అతను. ఒక సిన్నన్న ఒక సినిమా చేసిండు ఆహాల, అంటే బ్యాక్లో సపోర్ట్ బాగా చేసినాను. చూసి భయపడ్డారు ఏంటి? నేను సపోర్ట్ చేసినాను, కానీ ఏంటంటే క్యాన్వర్స్ పెద్దది, ఆర్టిస్టులు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో హ్యాండిల్ చేయలేకపోయాడు అనేసి దాంతోనే వద్దనుకున్నాం అంతే. అది ముందు కథ వచ్చిందా మీ దగ్గరికి? ఫస్ట్ కథ కాన్సెప్ట్ నేనే క్రియేట్ చేసాను సార్ లాక్డౌన్ టైంలో. శ్రీకాంత్ విశ్వ కదా కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఒక పీరియాడిక్ డ్రామా చేయాలనేసి ఒక కాన్సెప్ట్, ఒక చిన్న లైన్ అనుకున్నాను. లైన్ అనుకొని శ్రీకాంత్ విశ్వ కాల్ చేస్తాను. కాల్ చేసినాక శ్రీకాంత్ విశ్వ ఫోన్ కాల్ చేయగానే విశ్వ వచ్చి నాకు ఒక 15 డేస్ టైం ఇవ్వండి, నేను మంచిగా దీన్ని ఆర్డర్లో రాసుకొని వస్తానేసి ఒక స్టోరీ రాసుకొచ్చాడు. మీరేమి ఇచ్చారు ఆయనకి ఇన్పుట్? నాకు ఒక సినిమా పీరియాడిక్ డ్రామా చేయాలని ఉండే సార్. పీరియాడిక్ డ్రామా కావాలి ఇచ్చారు? పీరియాడిక్ డ్రామా 1940స్లో ఒక డ్రామా కావాలి, దానికి కాస్ట్యూమ్స్ ఇవి, ఇది కథ కూడా ఒక చిన్న లైన్ ఇచ్చినాను. ఏమైనా లైన్? ఒక స్టోరీ సినిమాలో ఉంటుంది, ఒక చిన్న లైన్ అనుకున్నాను. సినిమాలో ఏదైతే మేము చూస్తామో ఆ లైన్ ఇచ్చారు మీరు? అంటే మేజర్ లైన్ కాదు, ఒక చిన్న కాన్సెప్ట్, కానీ ఇట్లా అనుకుంటున్నా లైన్ ఇది అనేసి ఒక మర్డర్ మిస్టరీ లైన్, ఒక స్టోరీ అనుకున్నాను. అంటే మీరు ఇచ్చింది 1940స్ బ్యాక్ డ్రాప్, మీరు ఒక గెటప్లు, ఒక మర్డర్ మిస్టరీ, అది కావాలని ఇచ్చారు. ఓకే, ఇచ్చినాక శ్రీకాంత్కి ఇస్తే శ్రీకాంత్ ఒక డైలాగ్ వర్షన్, ఒక డ్రాఫ్ట్ రాసుకొచ్చారు. చేసినాక ఫస్ట్ డ్రాఫ్ట్ కానీ ఎక్సైట్ అయిపోయింది. కొంచెం వర్కింగ్ చేసినాక దీనికి ఎవరైతే కరెక్ట్, ఎవరైతే దీనికి కరెక్ట్ జస్టిస్ చేస్తారంటే, నాకు సడన్గా కళ్యాణ్ రామ్ గారు క్లిక్ అయ్యారు అనమాట. ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ కూడా. ఎన్టీఆర్ గారు అదంతా చూస్తుంటే కాస్ట్యూమ్ డ్రామా కదా సార్, అంటే పీరియాడిక్ వంగానే ఈజీగా ఉంటుందని ఎందుకు అప్రోచ్ అనేసి సార్ని అప్రోచ్ చేయడం జరిగింది. జరగంగానే సార్ టైం జనవరి 1కి టైం ఇచ్చారు నరేషన్కి. సో శ్రీకాంత్ వెళ్ళేసి నరేషన్ చెప్పంగా చాలా బాగుంది. అప్పుడు బింబిసార్ అని నడుస్తుంది ప్యారలల్గా, ప్యారల్ నడుస్తుంది. దీన్ని ఇంకా ఏమైనా చేయొచ్చా అది అంటే హీరో గారు వినగానే నాకు నచ్చింది, నేను చేస్తాను అట్లనే హరిగారికి వినిపించారు. బాగుంది, కొంచెం దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు అంటే, అప్పుడు శ్రీకాంత్ ఈ స్టోరీని మొత్తం మార్చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్ అంటే ఒక కమర్షియల్ సినిమా ప్యాటర్న్లకు తీసుకొచ్చేసి పెద్ద స్పాన్ మెన్షేసాడు. స్పాన్ స్టోరీ అంటే చాలా బాగా రాశారు. దాంట్లో ఆ స్టోరీ డెవలప్ అవుతుంది, హీరో గారికి నరేషన్ చెప్తుందా. ఇప్పుడు ఒక్కొక్క టెక్నీషియన్స్ వస్తుంటే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ స్టోరీ రెడీ అయింది. మీరు బేసిక్గా ఏమన్నారు, ఒక పీరియడ్ డ్రామా, ఈ డ్రెస్సులు కోట్లు ఏవైతే అనుకున్నారో అది, దాంతో దానికి ఒక మర్డర్ మిస్టరీ బ్యాక్గ్రౌండ్ చేద్దాం అంతే. అంతైతే మీ దగ్గర లేదు అది శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్ విషయా దాన్ని వెంటనే ఒక మంచి స్టోరీ చేసాడు, ఏదో పజిల్ సాల్వ్ చేసినట్టుగా మీకోసం ఒక స్టోరీ చేసేసాడు, బాగుంది. ఆయన హీరో గారికి చెప్పారు. హీరో గారికి చెప్పగానే ఫస్ట్ హీరో అడిగే క్వశ్చన్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారని అడుగుతారు కదా, అడగలేదా? అడగలేదు అప్పుడు. అదేంటది అంటే స్టోరీ మీదనే ఉండే ఫస్ట్, స్టోరీ ఓకే అయినాక ఈరోజు అడిగారు. స్టోరీ విన్నాక బాగుంది, స్టోరీ బాగా వచ్చింది, ఓకే, మరి దీన్ని ఎవరితో డైరెక్ట్ చేయించాలని అన్న అప్పుడు అప్పుడు ఆ డిస్కషన్ రాలేదు. స్టోరీ లాక్ అయినాక అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడు ఈ నవీన్ డైరెక్షన్ చేస్తాడు సార్. అది ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు డిసైడ్ చేసుకో? నేనే డిసైడ్ చేశాను.
ఇది ఆల్రెడీ ఒక సినిమా మన దగ్గర చేసి ఉన్నాడు కదా, ఎందుకంటే బ్యాక్ ఎండ్ బాగా వర్క్ చేసినాం అన్నమాట, ఎవరైనా ఫ్రంట్ ఎండ్ ఉండాలనేసి నవీన్ అనుకున్నాం అప్పుడు. సో అప్పటికి నచ్చాడు మీకు? ఎవరు? నవీన్ నచ్చాడంటే చేస్తాడు అనుకున్నాను సార్, ఫ్లోర్కి వెళ్ళంగానే తెలుస్తుంది కదా. ఓ పెద్ద ఫ్లైట్ తీసుకున్నా సార్, నడుపు మని బండి ఇచ్చిన, నడపడం లేదనేసి నడుపునే తెలుస్తుంది కదా. సో కదండి, ఇప్పుడు బాబు బాగా బిజీ, మీరే ఇచ్చారు ఆయన సిన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఏదో చేశారు ఫిల్మ్. సో అంటే ఒకటో రెండో ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఉంది. ఇక్కడ హ్యాండిల్ చేయలేదు ఏంటి, ఆ ఫైట్ సీన్ హ్యాండిల్ చేయలేకపోయా? అంటే ఇది కమర్షియల్ సినిమా సార్, స్పాన్ పెద్దది సినిమా. ఇమీడియట్గా మీరు డిసైడ్ అయింది? ఎప్పుడు డిసైడ్ అయ్యారు? సినిమా స్టార్ట్ అయ్యి ఒక ఫైట్ సీన్ అవగానే డిసైడ్ అయిపోయారా? సెకండ్ డే డిసైడ్ అయిపోయినాం మేము. సెకండ్ డే, సెకండ్ డే డిసైడ్ అయినా కానీ మేము దాని మీద అంత ఫోకస్ చేయలేదు సార్. ఎందుకు అంటే ఆ మూమెంట్లో చెప్పండి సినిమా ఎందుకు అనేసి వెళ్ళిపోయినాం, బయటికి చెప్పకుండా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఎవరు ఎవరు షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు? మేమే. ఆయన చెప్పలేదా? ఎవరికి? డైరెక్టర్కి. డైరెక్టర్ చాలాసార్లు చెప్పినాను వద్దని. అదే సార్, నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అంటే మీరు హీరో డైరెక్టర్ తీసుకెళ్ళి హీరోకి పరిచయం చేశారు, హీరో గారు యాక్సెప్ట్ చేశారు, షూటింగ్ స్టార్ట్ చేశారు, సెకండ్ డేనే మీకు ఆయన షూటింగ్ చేయలేకపోతున్నాడు మీకు క్లారిటీ వచ్చింది. ఆ విషయం అప్పుడు చెప్పారు ఆయన వెంటనే నువ్వు చేయలేకపోతున్నావు అని? చెప్పినాం. ఏమన్నాడు ఆయన? లేదన్నా నాకు ఛాన్స్ ఇవ్వండి, చేస్తాను చేస్తాను అనేసి అన్నాను. చాలాసార్లు వద్దనుకున్నాం కూడా. అంటే అలా చేస్తాను చేస్తానంటూ వద్దనుకుంటూనే మొత్తానికి కొంత దూరం వెళ్ళారా? చేస్తాను అంటుంటే సెకండ్ డే అర్థమైపోయినాక నేను ఫస్ట్ నుంచే ఛార్జ్ తీసుకున్నాను. మీరే ఛార్జ్ తీసుకున్నారు? ఫస్ట్ నుంచే ఛార్జ్ తీసుకున్నాం కానీ సరే చేస్తాడు లే అనేసి ఉండుండేది. ఇప్పుడు రేపు ఏం సీన్ తీయాలి ఏం తీయాలి అనేసి నేనే డిసైడ్ చేస్తుండే. అంటే ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని హ్యాండిల్ చేయలేని సీన్ని అసలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని మీరు హ్యాండిల్ చేశారు? 18 ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలు చేసినాము, స్టోరీ చెప్పేటప్పుడు స్టోరీ ఆడుతుందా లేదా డిసైడ్ చేసేది ఎవరు? ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తాడు, ఎవరికి చెప్తాడు ఫస్ట్? ఎవరికి చెప్తారు కదా? మీకే చెప్తారు. అది ఆడుతుందా ఆడదా డిసైడ్ చేసేది మీరే, దానికి ఇది చేంజెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేది ఎవరు? ఓకే సరే, దాని తర్వాత ఈ సినిమా థియేటర్లో పడితే డైరెక్షన్ వచ్చేస్తా సార్? ఇది థియేటర్లో ఆడితే, ఇది ఈ థియేటర్లో ఆడితే ఇంత కలెక్షన్ వచ్చేది ఎవరు? డిస్ట్రిబ్యూషన్, డిస్ట్రిబ్యూటర్ కదా. డిస్ట్రిబ్యూషన్ చేసినాను, ఎగ్జిబిషన్ చేసినాను, ప్రొడక్షన్ చేసినాను, డైరెక్షన్ ఎందుకు చేయలేను అనుకుంటున్నారు? అంటే డిస్ట్రిబ్యూషన్ సరే. ఇంకోటి ఇంకోటి, నేను ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నేను చదువుకుంది గ్రాడ్యుయేషన్ ఫైన్ ఆర్ట్స్, అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నేను ఏదో ధనమని తీసుకునేసి ఆయన జరిపేసేసి నా పేరు వేసుకోలేదు నాకు దాని ఆ స్టోరీలో. మీకు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకనే ఒక పీరియాడిక్ డ్రామాని తీయాలనుకున్నారు, ఒక మర్డర్ మిస్టరీ, దానికి అయితే బాగుంటుంది జనాలు నచ్చుతుంది అనుకున్నారు. ఓకే, అంతవరకు ఓకే. నేనంటే ఒక థియేటర్ రన్ చేశారనో లేకపోతే ఒక ఎగ్జిబిషన్ చేశారనో లేకపోతే ఒక డిస్ట్రిబ్యూషన్ చేశారనో, వాళ్ళంతా డైరెక్ట్లు అయితే ఇప్పటికి ఎంతమంది డైరెక్టర్లు మన దగ్గర కావాలి? అలా టాలెంట్ ఉండాలి సార్. ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకు నేను హ్యాండిల్ చేయనుకున్నాను చేశాను. నేనేంటంటే మీరు చేయగలరు, నేను మీరు ఏంటంటే మీరు సినిమా డైరెక్షన్ చేయలేరు నేను అట్లా. మీరు చెప్తున్నది ఇది చాలా పెద్ద సినిమా, పీరియాడిక్ డ్రామా ఇది, దాన్ని ఆయన హ్యాండిల్ చేయలేకపోయాడు అని మీరు అంటున్నారు. ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్నాయనే హ్యాండిల్ చేయలేంది, మీరు ఎలా హ్యాండిల్ చేశారు అంటున్నాను సార్. నవీన్ అనే వ్యక్తి ఏది నేర్చుకున్నా ఇదే ఆఫీస్లో నేర్చుకున్నాడు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫిలిం. అంటే మీ దగ్గర నేర్చుకున్నా అంటారు? 100% నేను నేర్చుకున్నాను సార్. ఒక విధంగా నవీన్ మేడారు మీ శిష్యుడు. నవీన్ ఇండస్ట్రీకి వచ్చిండు, యూకేలో ఉండే, వచ్చేసి లైన్ ప్రొడ్యూసర్లాగా వచ్చిండు నా దగ్గరికి. యుఎస్లో సినిమాలు తీస్తే ఒక వేరే డైరెక్టర్తోనే వచ్చి నేను లైన్ ప్రొడ్యూసర్ని యుఎస్లోనే వచ్చాను యూకేలో. అట్లాంటి వాడు, అట్లాంటి అతన్ని నేను డైరెక్టర్ చేసిన. సో మీ శిష్యుడు? శిష్యుడు అనుకోండి, మీరే అంటున్నారు కదమ్మా, ఇక్కడ ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు అని చెప్తున్నారుగా. ఇక్కడనే ఇప్పుడు వేరే లొకేషన్స్కి తీసుకెళ్ళినా చూపించినా ఇట్లా చేసుకోవాలని చేయగలుగుతాడని ఓపెన్ ఉంటుంది సార్. ఒక మనిషిని అరే ఎంకరేజ్ చేయాలనేసి అలాంటప్పుడు దాన్ని ప్రాపర్గా పద్ధతిగా డీల్ చేసి డివైడ్ అవ్వచ్చు ఇద్దరును సార్. ఎవరికన్నా ఇంత సినిమా పెద్ద సినిమా నుంచి వద్దంటే ఇబ్బంది అనిపిస్తుంది, అనిపిస్తుందా అనిపించదు? దీంట్లో సినిమానే కాదు సార్, ఎంతమంది ఫ్యామిలీస్ పెట్టుబడి ఉంటుంది అది ఉంటుంది, మనం లార్జర్ స్కేల్లో ఆలోచించాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ని తీసేయాలంటే అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు స్క్రిప్ట్ మీద కమాండ్ ఉండాలి, అన్ని టెక్నీషియన్స్తో ఏం మాట్లాడుతున్నారు, సిస్టమ్స్ 24/7 కమాండ్ లేకుంటే ఒక డైరెక్టర్ని తీసేసి ఇంకో డైరెక్టర్ని పెట్టి సినిమా తీసేయొచ్చా? అదే అంటున్నాను నేను, నేను మిమ్మల్ని మీరు అందరూ నాకు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ బట్టి. సార్ మీ రెండో రోజునే డైరెక్టర్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి అంటారు సార్. ఇప్పుడు నేనున్నా, లేకపోతే నేనున్నా వేరే డైరెక్టర్ వేరే నా ప్లేస్లో వేరే అతను
ఒక మనిషిని నమ్మేసి కథ వేరేది నమ్మేసి డైరెక్షన్ ఇస్తాం. ఆయన చేస్తాడా చేయడా అనేసి మనకు ఒక ఒక దాంట్లో తెలిసిపోతుంది. ఏ బేస్లో నేను ఇంత ఇన్ని కోట్లు పెట్టేసి ఏ బేస్లో నేను ఆయన నమ్మాలి రోజునే మీ డెసిషన్లో తప్పు లేదు, మీకు నచ్చలేదు, అతను హ్యాండిల్ చేయలేడు అనుకున్నారు, రెండో రోజే డిసైడ్ అయిపోయారు. నేనే ఉంటానంటే రెండో రోజే డిసైడ్ అయినప్పుడు అతనితో చెప్పి తెగతెంపులు చేసుకోవాలి కదా. చెప్పినాము, లీగల్గా నోటీస్ ఇచ్చి అన్ని చేసి చేసినాము. మరి టీజర్లో పేరు ఎందుకు వేశారు? టీజర్లో పేరు వేయాలి సార్, ఫిలిం బై అభిషేక్ ఫిలిమ్స్ అనే పిక్చర్స్ అని ఉంటుంది. డైరెక్టర్ అని రాదు, పిక్చర్ బై ఉంటుంది, ఫిలిం బై అభిషేక్ పిక్చర్స్ అనే ఉంటుంది. ఆయన పేరు ఎక్కడా లేదా? టీజర్ లేదు. మీరు పోస్టర్స్లో కూడా ఫస్ట్ పోస్టర్ తప్ప సెకండ్ పోస్టర్స్లో ఎక్కడ పేరు ఉండదు. మరి అప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చేయచ్చు కదా. ఇచ్చినాం సార్, ఇచ్చినాము. ఏంటంటే ఇప్పుడు నేను ఆయన దిక్కు చేయదనే చెప్పండి సార్, ఆయన కెరియర్ స్పాయిల్ అవుతుంది అనేసి మేము ఎందుకు ఒక రిస్క్ కెరియర్ కావాలి. దానివల్ల మీ సినిమా కూడా రిస్క్లో పడింది కదా. అదే ఇప్పుడు రిస్క్ అన్నారు కదా, ఆ రిస్క్ నేను ఎందుకు తీసుకుంటున్నాను సార్? ఇప్పుడు నాకు ఒకవేళ ఆయన తీస్తే నా సినిమా మీద ఇంత డ్యామేజ్ పడుతుంది అనేసి నాకు తెలిసి కూడా నేను ఎందుకు తీస్తాను చెప్పండి. అంటే అంత ఇబ్బంది అయిందా బాగా? ఇబ్బంది అయిందా కదా. ఇప్పుడు ఒక టెక్నీషియన్ ఉన్నాడు సార్, ఈ టెక్నీషియన్ని తీసేస్తే నా సినిమాకి డ్యామేజ్ అవుతుంది, అది అవుతుంది అనేసి నాకు తెలిసి కూడా నేను ఎందుకు తీసేస్తాను. కానీ అలాంటప్పుడు ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మీరే రన్ చేసుకుంటూ షో రన్ చేసుకుంటూ ఏదో విధంగా అడ్జస్ట్ అవుతుంది. చేసుకుంటూ వచ్చినాను, అదే చేసుకుంటూ వచ్చినాను. చేసుకుంటున్నాక ఒక ఒక టైంలో ఏమైపోయిందంటే, ఒక టెక్నీషియన్స్ ఉంటారు కదా, టెక్నీషియన్స్ మధ్యలో కూడా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది నాకు అది ఇంత ఇంకా పెద్ద అయిపోతుంది అనేసి భయంతోనే జరిపేసినాను. అంతేనా, సినిమా బాగా వస్తుంది, వర్క్ ఎంత బాగా చేస్తున్నాం, నాకు రావాల్సిన క్రెడిట్ అంతా వాడికి వెళ్ళిపోతుంది. లేదు, ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్కి రాకపోతే ఎవరికి వస్తుంది సార్ క్రెడిట్? అలా కాదుగా, నెక్స్ట్ సినిమా డైరెక్షన్ ఎవరికి వస్తుంది? నా డబ్బుతో నేనే తీస్తున్నాను కదా సార్, ఎవరన్నా భయసి. నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్షన్ మీద ఛాన్స్ ఎవరికి వస్తుంది? మీకు రాదు కదా, ఆయనకే కదా వస్తుంది. సార్ ఆయనకు టాలెంట్ ఉంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు, రైట్? ఏ మనిషికైనా టాలెంట్ ఉందంటే రేపు ఇంకో సినిమా తీస్తాడు ఉండవచ్చు, దీనికన్నా పెద్ద సినిమా తీసుకోవచ్చు. అంతేనా, మీ సినిమా మధ్యలో ఉండగానే ఆయనకు వేరే ఒక పెద్ద ఆఫర్ రావడము, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ రావడము. రెండు సినిమాలు తీసిండు సార్ మధ్యలో ఉన్నప్పుడు, రెండు సినిమాలు తీసిండు. స్వాతి టీచర్ అని కూడా సినిమా తీసిండు యాజ్ అ ప్రొడ్యూసర్. దాని తర్వాత ఇప్పుడు ఈటీవీ సినిమా, ఈటీవీలో ఏదో సినిమా వస్తుంది, అది కూడా తీసుంటారు. కాదు, అదేనా మీ జెలస్ ఫీల్ అయ్యారు ఏంటి? అరే నా దగ్గర నేను చేసుకుంటుంటే ఆయన పేరు వచ్చేస్తుందేనా, జెలస్ ఫీల్ అయ్యారు సార్? జెలస్ మీరు అంటే జెలస్ దేనికి? అదే మీరు చేస్తుంటే ఆయన పేరు వచ్చేస్తుందని ఏమన్నా? ఏం లేదు సార్, అట్లెందుకు వస్తుంది సార్? మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో హీరోని మీరు డైరెక్ట్ చేశారు, అందరు సపోర్ట్ వల్ల, అందరు సపోర్ట్ వల్ల. ఇప్పుడు నవీన్కి మొదట కొంతకాలం కొంతవరకు మీరు సపోర్ట్ చేసి నెట్కి వచ్చారు, మీకు ఎవరు సపోర్ట్ చేసే తర్వాత? అందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అదంతా సపోర్ట్. శ్రీకాంత్ ఉషా సపోర్ట్ ఉందా? 100% సార్, ఆయన రైటర్, స్టోరీ రైటర్, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది అని విన్నాను నేను. సార్ ఎవరికి ఉండదు సార్ డైరెక్షన్ ఇంట్రెస్ట్? మాకు లేదులేండి. మీకు కూడా డైరెక్షన్ ఇస్తే బ్రహ్మాండంగా చేస్తారు. లేదులేండి, కానీ ఎవరికి ఉండదు అని అనకండి, ఎందుకంటే ఉండని వాళ్ళు బోర్డు మీద ఉంటారు. శ్రీకాంత్ విషయ సపోర్ట్ వచ్చిందా? యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ రైటర్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తనే సార్, ఎవ్రీడే లొకేషన్ ఉంటుండే, సీన్ పేపర్ తనే, అది ఏమంటారు డైలాగ్స్ అంతా తనే కదా, ఈజీ అందరికి నరేట్ చేసే తనే కదా. అంటే ఈ సినిమాకి షాడో డైరెక్టర్ శ్రీకాంత్ విషయం అనుకోవచ్చా? మీరు షాడో డైరెక్టర్ 24 crafts అనుకోవచ్చు. అలా అనుకుంటాను, 24 crafts ఉంటుంది ఈ సినిమా చేయగలుగుతాం. మీ ఐడియాని కథ కింద మార్చింది ఆయన, దానికి స్క్రీన్ ప్లే చేసి హీరోని ఒప్పించి, హీరోని హరి గారిని ఒప్పించి, దాని డైలాగ్ వర్షన్ తయారు చేసి, సెట్లో కూర్చుని వాళ్ళందరికీ డైలాగ్స్ నరేషన్ చేసి, సీన్ చెప్పి, ఆల్మోస్ట్ 90% వర్క్ చేశారు కదా సార్. యాక్టింగ్ అనేది మీరు పెట్టిన వాళ్ళంతా మంచి యాక్టర్లు, వాళ్ళకి ప్రత్యేకంగా ఇలా యాక్ట్ చేయని సీన్ చెప్తే చాలు, వాళ్ళు యాక్ట్ చేసి అల్లుకి వెళ్ళిపోతారు. సో ఇంక అక్కడికి మీరు మిగిలిన బాధ్యత మీరు పూర్తి చేశారు. మీరు ఇలా అనుకుంటా, నాకు ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగా రావాలి సార్. అది సినిమా బాగా రావాలి, మనం చేసిన సినిమా నలుగురు ఆదరించాలి, అది నా టార్గెట్. నెక్స్ట్ అభిషేక్ నామ దర్శకత్వంలో సినిమాలు రావాలి. నెక్స్ట్ సినిమా ఉంది పెద్దది, అవునా? అనౌన్స్ చేస్తారు త్వరలో. అభిషేక్ పిక్చర్స్ మీద, వేరే బ్యానర్ మీద? బ్యానర్ తెలియదు కానీ పాన్ ఇండియా సినిమాకు రెడీ చేస్తాం, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, సేమ్ టీంతో. సో అంటే ఇందాక మీ చెప్పినట్టు ఎగ్జిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా,
18 ఏం లేదు సార్, ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఇట్ అయినాయి, ఎక్స్పీరియన్స్ లేకపోతే అలా అటు టర్న్ అయ్యారు అన్నమాట. ఇప్పుడు అంటే డబ్బులు ఇచ్చి పని చేసుకుని సీట్లోంచి డబ్బులు తీసుకు పనిచేసే సీట్లోకి వెళ్తున్నారు అనమాట. అంతేనా? ఎందుకు ఎలా వచ్చింది ఈ సినిమా? మీరే చెప్పారు, టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ట్రైలర్ బాగుంది సార్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పాజిటివ్ బజ్లోనే ఉన్నాయి. చిన్న చిన్న మధ్యలో అడల్ట్స్ వచ్చినాయి, కానీ ఫైనల్ అవుట్పుట్ చూస్తుంటే గర్వంగా చెప్పొచ్చు ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసిన నుంచి. అండ్ కళ్యాణ్ రామ్ గారు తన పర్ఫార్మెన్స్, తన విశ్వరూపం చూపించింది ఈ సినిమాలో, పర్ఫార్మెన్స్ కానీ అది కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది కళ్యాణ్ గారు. డైరెక్టర్ని మారుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఇంత పెద్ద నిర్ణయం కాబట్టి, అంత పెద్ద హీరో కాబట్టి. హీరో గారికి చెప్పిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీ కాల్ అండి అని అన్నాడు. బట్ ఆయనకి ఎలా ఫీల్ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలుగుతున్నా అనిపించిందా? ఆయన చేయగలి ఆయన కూడా మీ ఒపీనియన్కి వచ్చారా సార్? 24 crafts ఒకటే ఒపీనియన్కి వచ్చినాకనే స్టెప్ తీసుకున్నాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న డైరెక్టర్ గారు ఇదే క్వశ్చన్ అడిగితే ఈ ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయను. హీరో గారిని నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయను, అది మాత్రం ఆయన్ని అడగండి అని అన్నారు సార్. తను నా మీద లేచిండు, యూ టేక్ ఏ కాల్ అన్నాడు. సపోజ్ మీరే మొట్టమొదటి మీరే వెళ్ళి విశ్రాంతి తీసుకుని వెళ్ళి కథ చెప్పి, ఏమంటే నేనే డైరెక్టర్ని ఈ సినిమాకి, నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని, నేనే డైరెక్ట్ చేయబోతున్నా ఫస్ట్ టైం ఈ కథని అని కళ్యాణ్ రామ్ గారు చెప్పు ఉంటే ఆయన ఓకే అనేవారు అంటారా? 100% అంటుండే ఓకే. ఎలాగా? కళ్యాణ్ రామ్ గారు ఎన్ని మందిని లాంచ్ చేసింది సార్? అవును, అందరూ డైరెక్టర్ని లాంచ్ చేశారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేసి లాంచ్ చేయలేదు సార్. కథను నమ్మేసి మంచిని నమ్మచ్చు, ఒక మనిషిని నమ్మాలి కదా సార్. ఇప్పుడు నేను పోయేసి మీది కాదు కదా వచ్చింది బాధ. ఇక్కడ ఇన్ని సార్లు ఎందుకు అడుగుతుందంటే, ఇదే శ్రీకాంత్ విషయం అడిగాడు అనుకోండి, ఏమంటే ఈ కథ తీసుకొచ్చాను నేను, ఈ కథ మాట్లాడినవి అభిషేక్ నామ ప్రొడ్యూసర్, నేను డైరెక్ట్ చేయబోతున్నానంటే యాక్సెప్ట్ చేసి ఉండేవారేమో, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేస్తారు. బట్ మీరు కథ పెట్టుకెళ్ళలేదు, డబ్బులు మాత్రమే పెట్టుకెళ్ళారు. డబ్బులు అనేం కాదు సార్, కథ కాన్సెప్ట్ పట్టుకుపోయినాను సార్. మేకర్కి ప్రొడ్యూసర్కి డిఫరెన్స్ ఉంటుంది సార్. నేనేం క్యాష్ బ్యాగ్ పట్టుకొని సినిమా చేస్తాం, నేను రాలేదు ఇక్కడ. సో మీలో మేకర్ ఉన్నాడంటారు? ఏదో మీరే చెప్పాలి సినిమా చూసి. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నింటికి సమాధానం సినిమాలో దొరకాలి. 100% దొరుకుతుంది. ఫస్ట్ ట్వీట్ మీరే ఇస్తారు. ఈ ప్రొడ్యూసర్ని మార్చడం వల్ల, సారీ డైరెక్టర్ని మార్చడం వల్ల ఓటీటీ ఇబ్బంది పడ్డారు బాగా? ఇబ్బంది కాలేదు సార్. ఓటీటీ అని ఓటీటీ అయిపోయింది కదా, అమెజాన్కి చేసినాం కదా, ఓటీటీ అయిపోయింది, శాటిలైట్ అయిపోయింది. ఇందులో అగ్రిమెంట్స్ ఏవో కొన్ని ఇబ్బందులు పడ్డాయని. డేట్ మనము నేను ఆగస్టు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సినిమా, వాళ్ళు ఆగస్టునే చేయాలన్నారు. అంతవరకు సినిమా కంప్లీట్ కాలేదు. సో ఆ కంప్లీట్ మేము నవంబర్ అనుకున్నాం, నవంబర్24 అనుకున్నాం. సో 24 అయితే మేము మాకు ఇబ్బంది, అంటే స్లాట్స్ లేవు అది ఇదని సార్. ఇబ్బంది అయితే నేను సరే అని మార్చేసి వేరే డైరెక్ట్ అమెజాన్కి చేసేసాను. ముందు చేసింది ఎవరితో? ముందు బిఫోర్ యూ అవుతుంది. బిఫోర్ యూ అది మొత్తం మేము క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ కాలేదు, కొన్ని ఏరియాస్ తీసుకోరు, లైక్ హిందీ డబ్బింగ్ ఆడియో ఆలే చేసారు. ఓటీటీ ఒకటి మీరు ఏది చేసుకోండి అంటే నేను అమెజాన్కి ఇచ్చిన. దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్? ఏం రాలేదు. ప్రాఫిట్ లాస్ ఏమైనా అయిందా? ఏం రాలేదు. అమౌంట్ ఏమి తగ్గిందా? ఏం తగ్గలేదు. క్వాంటిటీ కూడా బాగానే జరిగింది సార్ బిజినెస్. కానీ డైరెక్టర్గా పక్కన పెడితే ప్రొడ్యూసర్గా ఇది ప్రాజెక్ట్ రిస్క్ అనిపించలేదు మీకు సార్? ఈ సినిమా నేను ఏదో డబ్బులు విపరీతంగా సంపాదించాను కాదు, ప్యాషన్తో చేసినాను, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ చేయాలని చేసినాము. ఇదే 100% అందరికీ ఎండ్ ఆఫ్ ద డే మంచి లాభాలు, అన్ని పేరు లాభాలు తెస్తానేసి ఆ కాన్ఫిడెంట్తోనే దిగిన. అందరూ ఎవరున్నారు లాభం పొంది? మీరు ఒక్కలే కదా ప్రొడ్యూసర్? అవును, అంటే అందరికీ వస్తుంది కదా సార్, ఇప్పుడు హీరో గారికి అందరికీ మిగతా వాళ్ళందరిది మీరు సెటిల్ చేశారు సార్, అయిపోయింది. ఇప్పుడు అంటే డబ్బు ప్రకారం అంటే మీ డబ్బులే రావాలి. మీరు నాకు తెలిసి దేని మీద ఒక 45 crores దాకా పెట్టాను విన్నాను. అవును, కరెక్ట్. మరి నాన్ థియేటర్ ఒక 25 crores దాకా వచ్చి ఉంటుంది, ఒక 20 crores థియేటర్ నుంచి మీకు రావాలి. మరి అది రిస్క్ అనిపించట్లేదా? అంటే సార్ అయితే వచ్చేస్తానా సార్? ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు నేను పోయి వేరే సినిమా ఉంటుండే, అది థియేటర్లో పడగానే తెలుస్తుంది సార్, వస్తుందా రాదా అనేసి. ఇది కూడా అంతే కదా. అంతే. సో మీ సినిమా మీద నమ్మకంతో 20 crores బెట్కి దిగారు.
మెట్టెమ్మిన సరే ఇంకా 100 కోట్లు చేస్తుంది ఈ సినిమా, అంత కాన్ఫిడెంట్ ఉందా? అవునా, 100 కోట్లు పక్కా? పక్కా. అబ్బా, 100 కోట్లు చేస్తే మళ్ళీ వచ్చి మీతో కూర్చుని ఇంకా ముచ్చటించాలి. ఇప్పుడు సినిమా చూసి ఉంటాం కాబట్టి. మీ బాగా లక్కీ హీరోయిన్ మీకు సంయుక్త మేనన్? సంయుక్త మేనన్ ఈ సినిమాతో చాలా అందంగా కూడా ఉంది, మంచి ఆ పీరియడ్ గెటప్లో అమ్మాయి. మీరు డిజైన్ చేశారు అవి కూడా? అన్ని కూడా గెటప్స్ అండి. అష రాజేష్ అనేసి కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు సార్, తను అంతా డిజైన్ చేశారు కాస్ట్యూమ్ సెట్ అంతా. అందరు కాస్ట్యూమ్స్ తనే, హీరో గారు పర్సనల్ కాస్ట్యూమర్. అంటే మనం అనుకుంటాం కదా ఒక కాన్సెప్ట్ వింటేజ్లో, కంటే రాజేషే మొత్తం కాస్ట్యూమ్స్ అనేది డిజైన్ చేశారు. సినిమా ఎలా అంటే ఎలా ఉండబోతుంది? మీ డైరెక్టర్గా కూడా సీట్లో కూడా ఉన్నారు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అంతే. కాన్ఫిడెంట్ ఉన్నా నేను, కాన్ఫిడెంట్గా 10 మందికి సినిమా కూడా చూపించిన, మీకు తెలిసి కూడా అది. అవును విన్నాను. అంటే మీ యూనిట్ వాళ్ళు, యూనిట్ ఇప్పుడు దిల్ రాజు చూశారు, అందరు చూశారు, చూసి ఎక్స్ట్రాడినరీ. దిల్ రాజు గారు అన్ని సినిమాలు చూస్తూనే ఉంటారు లేండి, ఆయన ప్రొఫెషన్ అది కాబట్టి ఆయన సినిమాలు చూస్తుంటారు అనుకుంటుంటారు. సార్ ఇప్పటి వరకు అయితే సినిమా చూసిన వాళ్ళంతా ఎక్స్ట్రాడినరీ అనే అన్నారు సార్. మీకు కూడా రిపోర్ట్ తెలుస్తుంది కదా, బయట రిపోర్ట్ ఏంటి సినిమా టాక్? అది వదిలేండి, ఆ టాక్లు అవన్నీ మన థియేటర్ సినిమా రిలీజ్ 2 రోజులు ముందు పెట్టుకుని బయట టాక్ ఏమి వినిపిస్తుంది ఇలాంటివి మనం మాట్లాడుకుంటాం. జనరల్గా సినిమా ఎలా వస్తుంది? మనం చూసింది ట్రైలర్ టేజర్, అవి బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ఆ బ్యాక్డ్రాప్ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది, అంతవరకు బాగుంది. డైరెక్టర్గా మీరు చెప్పండి, ఇలాంటి కథ రేసీగా ఉండాలి, చాలా ఫాస్ట్గా చక్క చక్క చక్కగా వెళ్ళాలి. డీటెయిల్డ్గా చెప్తానంటే కుదరదు. ఎలా ఉండబోతుంది మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? ఫాస్ట్ ఉంటుంది సార్ సినిమా, చాలా థ్రిల్లింగ్. ఎంత లెంగ్త్? 2 అవర్స్ 26 మినిట్స్ ఉంది. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ తక్కువ ఉంటుంది సార్, 1 అవర్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఫాస్ట్ అయిపోతుంది. సినిమా ఎడిటింగ్ కూడా మీరు దగ్గర ఉండి చూసుకున్నారా? అక్కడ కూడా మీ మీకున్న ఇంట్రెస్ట్, మీతో మీరు కొన్న సినిమాలు, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు, వాటి తరకు ఎక్స్పీరియన్స్ అదంతా వాడారు అక్కడ? తమ్మిరాజ్ గారు ఎడిటర్ సార్ ఈ సినిమాకి. సినిమా అయిపోయినా అప్ టు డేట్ ఆన్లైన్ అవుతుండే తమ్మిరాజ్ గారు ఇక్కడ ఒక డిఫరెంట్ 15 వర్షన్స్ తన స్టైల్లో ఇట్లా చేస్తే బాగుంటుంది. 15 వర్షన్స్ చేసిన అబ్బా, అంటే ఒక సీన్ ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా అనేసి చేసినాం. అక్కడికి ఒక వర్షన్కి లాక్ అయిపోయి చాలా ఫాస్ట్గా ఉంటుంది సినిమా కూడా. అంటే మీరు అన్నట్టు ఆ థ్రిల్లింగ్ మూమెంట్, ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకుంటే ప్రతి ఎవ్రీ సీన్కి ఆ జనరేషన్ జనరేట్ అయింది. ఈ టెక్నీషియన్ అన్నీ మొదట మీరే సెలెక్ట్ చేసుకున్నారా? అవును, మొత్తం టెక్నీషియన్ అందరినీ. సౌందర్య గారిని కళ్యాణ్ గారు రిఫర్ చేశారు అమ్మిగో చేస్తున్నప్పుడు. అవును, కలిసినాక నేను నా కాంట్రాక్ట్ చెప్పినప్పుడు డిఓపి గారు వచ్చారు సినిమాటోగ్రాఫర్. అదే మీకు పెద్ద ప్లస్ అనుకుంటా సినిమా అందరు సార్. ఈ సినిమా ఈ పీరియాడిక్ సినిమా చేయాలంటే మీరు ఇంతకుముందు అన్నారు శ్రీకాంత్ ఇస్తా అని కాదు, డిఓపి ఇంపార్టెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్, కస్టమర్ ఇంపార్టెంట్. ఏది ఇప్పుడు ఇక్కడ ఒక పెన్ను వాడాలంటే కూడా అది ఆ టైంకి తీసుకెళ్ళాలి మనం, ఆ టైంకి తీసుకువెళ్ళి చూడాలి, లేకపోతే ఏం తీసారు అంటారు. సో ఈ 24 క్రాఫ్ట్స్కి ఇట్లా సపోర్ట్ చేయలేదంటే ఇలాంటి సినిమా చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ సినిమా అనుకోండి సార్, ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రేపు షూట్ పెట్టి చేసుకోవచ్చు. ఈ సినిమా ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్, ఈ సీన్ ఇక్కడ ఎన్ని సీన్స్ ఉన్నాయో ప్రాపర్ ప్లాన్ చేసుకొని చేయలేదు అనుకోండి, ఒకసారి ఆ సెట్ తీసేసినాం అనుకోండి మళ్ళీ చేయలేము. సో ప్లానింగ్ ప్రీ ప్రొడక్షన్ అంతే ఎక్కువ చేసినాం, ఆల్మోస్ట్ 1 ఇయర్ చేసినాం ప్రీ ప్రొడక్షన్. మ్యూజిక్ మన హర్షవర్ధన్ రామేశ్వర్, నన్ను 3వ సినిమా తనతో ఇప్పుడు. బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. రీసెంట్లీ యానిమల్ చేసిన తనే, నెక్స్ట్ దాని తర్వాత మీ సినిమా. అంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా తన సినిమా రిలీజ్ ముందు కాన్ఫిడెంట్గానే మాట్లాడతారు, ఈవెన్ డైరెక్టర్ కూడా అలాగే మాట్లాడతారు. సో ఇప్పుడు మీరు రెండు మీరే కాబట్టి ఇప్పుడు డబుల్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. కొన్నాళ్ళ క్రితం ఇదే స్టైల్లో మీరు ఇదే సీట్లో నేను కూర్చుని రావణాసురు గురించి మాట్లాడుకున్నాం, ఆవిడ కూడా ఇలాగే మాట్లాడారు. అసలు ప్రొడ్యూసర్ మాట్లాడినారు. ఎక్కడ మిస్ అయ్యింది మరి ఆ సినిమా? కొత్త కాన్సెప్ట్ చేసినాం సార్, అంటే కమర్షియల్ వైజ్ అయితే బాగానే చేసింది, కానీ ఏంటంటే రవితేజ అట్లా చూడలేకపోయారు. ముందు అనుకోలేదు అలా చూడలేరేమో అని ఎక్స్పెక్ట్. ట్రై చేస్తాం కదా సార్, కొత్త కాన్సెప్ట్ చెప్పాలనే చూస్తాం కదా.
ట్రై ఎలా చేస్తారు? కోట్లతో కదా చేయాల్సిన ట్రై, మామూలుగా ట్రై కాదు కదా. ఈ బిజినెస్ అంటేనే కోట్లతో రిస్క్ చేసి చేసే ట్రైల్ కదా. ట్రై అంటే ఈ సినిమాకి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సార్? 100%, 2%, 3% సక్సెస్ రేట్ ఉంటుంది అంతే. మన సినిమా 300 సినిమాలు రిలీజ్ అయితే సక్సెస్ రేట్ ఎంత? సుధీర్ వర్మ మీకు కలిసి రాలేదేమో. ఎందుకు కేశవ మంచిగా ఉంది కదా సార్? అంతకుముందు కేశవ ఒకటే కిర్రాక్ పార్టీకి. నేను కాదు కదా అది అగర్వాల్. మీరు కూడా ఉన్నారు కదా? నేను లేదు నేను లేదా నేను కేశవ తర్వాత ఇది కేశవ. సో ఇక్కడ ఒకటి కలిసి వచ్చింది, ఒకటి కలిసి రాలే. సో మూడో ట్రై చేస్తారు మళ్ళీ? మంచి స్క్రిప్ట్ ఉంటే ట్రై చేస్తాను. అని మీరు ట్రై చేయలేము ఎందుకంటే మీరే డైరెక్ట్ అయిపోయారు కదా. ఎందుకు సార్? ఉన్నాయి కదా ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా ఉన్నాయి కదా సినిమాలు కొన్ని. ఉన్నాయా? మీకు ఏదో పెద్ద బ్యానర్ నుంచి డైరెక్షన్ ఆఫర్ వచ్చిందని బయట టాక్ ఎంత ఉన్నాయి సార్? వచ్చింది కానీ ఇప్పుడు కరెక్ట్గా చెప్పడం. కానీ ఆ బ్యానర్లో స్టోరీలు చెప్పడం ఒప్పించడం అంత చిన్న విషయం కాదే నాకు తెలిసినంత వరకు. ఆ బ్యానర్లో స్టోరీ పట్టుకెళ్తే 7-5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది బయటికి రావడానికి సినిమా పెట్టి తయారు చేసుకుంది. మీకు ఎలా వచ్చింది ఆఫరు? ఏంటి దాని ఆఫరు అంటే వాళ్ళు ట్రావెల్ చూసారు కదా అందుకే. నిజమేనా అది రూమరా? నిజం సార్. వచ్చిందా? చూద్దామని చెప్పి చూద్దాం అన్నారు. అంత పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్ వస్తే సక్సెస్ కావాలి కదా సార్. సక్సెస్ అయినాకనే అన్నీ కొత్త ప్రయత్నం అందరూ ఆదరించాలి. అందరూ మీ బ్యానర్లు అయితే చేస్తారా? మీ బ్యానర్లు అయితే మీరు రెడీ ఉంది సార్. ఈ సినిమా తర్వాత అనౌన్స్ కూడా చేస్తాం. ఎవరితో? ఈరోజు తెలియదు. ఫస్ట్ కాన్సెప్ట్ దాని మీద ప్రీ ప్రొడక్షన్ చేసినాకనే హీరోకి పిక్ చేస్తాం. ఎందుకు లేదు మీరు మీ అబ్బాయి పిల్లల్ని పెట్టి అమెజాన్ సినిమా చేశారు ప్రేమ విమానం హిట్ అయింది కదా సార్ ఓటీటీలో. పర్లేదా? సేఫ్. సో అదే ధైర్యం ఏమో మీకు ఏవో ఒకటి చేసేస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ సినిమా తప్ప ఏం తెలియదు సార్. అందుకే ఏదో చేస్తుంటారు సినిమాని. కానీ బాగా బలమైన ప్రాజెక్ట్ తోటి అసలు అంటే మీరు అఫ్కోర్స్ నవ్వుతూ హుషారుగానే ఉన్నారు కానీ లోపల మీ టెన్షన్లు మీకు ఉంటాయి. సినిమాకి బజ్ రావాలి, ఓపెనింగ్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి. మీ చేస్తూ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఎందుకు చేయలేపారు ఈ సినిమాకి? ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని కాదు సార్, ఇప్పుడు సలార్ రిలీజ్ అయింది. ఏ ఫంక్షన్ చేసినా కానీ దా ఉన్న ఐప్లా కనిపించేది, అందుకే చేయలేకపోయినాం. ఇప్పుడు ఫంక్షన్ చేస్తారు కదా సార్, అసలు మీరు ఫ్రైడే రిలీజ్ అయితే కదా సండే రోజు పెద్ద ఫంక్షన్ చేస్తారు కదా. అలాగా సార్ మీరు అనుకోండి రివర్స్లో మాట్లాడితే సలార్ ముందు ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా కనపడదంటే సలార్ ముందు మీ సినిమా కనపడాలంటే ఏదో ఫంక్షన్ కూడా చేయాలి కదా. ఫంక్షన్ అంటే అది నాకు బిలీవ్ లేదు సార్. అట్లా అంటే ఫంక్షన్లు చేస్తే సినిమాలు ఆడతాయి అంటే ఫంక్షన్ చేయను. ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. మీ సినిమా కూడా అదే లెవెల్ అంట? అంతే. ఇప్పుడు సలార్ ఫంక్షన్ చేసారా సార్? సార్ అలా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది సార్. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి సార్. అన్ని సినిమాలు కాదు సార్. సార్ చెప్పండి మీరు అన్ని సినిమాలు సలార్ లేకపోతే ఫంక్షన్ చేయకుండా. సినిమా కంటెంట్ ఉంటేనే బాగుంటేనే సినిమాకు జనాలు వస్తారు సార్. మీరు దానికి ఎంత ఫంక్షన్లు చేయండి, ఇంటింటికి వెళ్ళేసి పాంప్లెట్లు కూడా పంచండి. అంటే ఈ ఫంక్షన్లు చేసేవాళ్ళు పిచ్చేవాళ్ళు ఉంటారా ఏంటి? అంటే ఒక్కొక్కరు ఐడియాలజీ సార్. ఇప్పుడు నేను కూడా చేసిన ఫంక్షన్లు చేయలేదు. అదే సలార్ ముందు యానిమల్కి ఇది మన అదే ప్రభాస్ది ఆదిపురుషుకి భారీ ఫంక్షన్ చేశారు ఈ రోజులో. మన ఆదిపురుష్ కంటే సలార్ కలెక్షన్స్ ఎక్కువ. కలెక్షన్ గురించి కాదు ఫంక్షన్ అనేది. అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ చేస్తే ఫ్యాన్స్కి కాదు సార్. మీరు ఇప్పుడు మీరే చెప్పారు ఆదిపురుషుకి పెద్ద ఫంక్షన్ చేసారు అన్నారు. ఇక్కడ కాదా అక్కడ నార్త్లో కూడా చేసారు ఫంక్షన్ చేసి. ఇప్పుడు ఆదిపురుషుకి ఈవెంట్ చేస్తే సలార్ కంటే ఎక్కువ ఆదిపురుష కలెక్షన్స్ ఉండాలి కదా. మళ్ళీ సలార్ ఎందుకు ఉన్నాయి సార్? ఆర్గ్యుమెంట్ కానీ ఇలాంటి ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే భారీగా చేసిన పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా, రిజిస్టర్ ఆఫీస్లో చేసిన పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా, ఇవన్నీ క్వశ్చన్ కాదు సార్. మనకు ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఉంటుంది. సాధారణంగా ఒక కమర్షియల్ సినిమా అంటే దానికి ఒక ఫంక్షన్, దానికి ఒక హడావిడి, అది ఉంటుంది. ఈ సినిమా వద్దనుకున్నాను సార్. ఎన్టీఆర్ రారు అని తెలవడం వల్లే మీరు ఫంక్షన్ చేయలేదు అని అంటాను నేను. మీరేమంటారు దానికి? ఎన్టీఆర్ రా అంటే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ రావడానికి అవ్వదు అందుకనే మీరు ఫంక్షన్ చేయలేదు అని అంటారు. నిజమే కదా? అట్లాంటిది ఏం లేదు సార్. చేస్తా అంటాను కదా ఫ్రైడే సినిమాలు, సండే రోజు ఫంక్షన్ చేస్తాను. ఫ్రైడే హిట్ అయితే సండే రోజు ఫంక్షన్ చేస్తారు. అప్పుడు ఎన్టీఆర్ వస్తారా? ఎన్టీఆర్ రూల్లో లేదుగా. లేదు అయినా చేస్తాను ఫంక్షన్. అవునా? గ్రాండ్ ఫంక్షన్ చేస్తాను. మిమ్మల్ని చీఫ్ గెస్ట్.
మీరు అది దాన్ని చెప్పట్లేదు, మీరే మాట. సార్ నాకు నా సినిమా ఎన్టీఆర్ అవైలబిలిటీగా లేదు కాబట్టి, ఎన్టీఆర్ రారు కాబట్టి మీరు ఫంక్షన్ చేయలేదని నేను అంటున్నా. మీరు దానికి ఎస్ఆర్ రోజు చెప్పట్లే కాదంటున్నాం కదా సార్, అది రీజన్ కాదు, రీజన్ కాదంటున్నాం మేమే వద్దనుకొని చేయలేదు అంతే. అన్నీ దాస్తున్నారు మీరు, ఏ దాస్తున్నాం కదా సార్. అదే సార్, సార్ ఇంత ఇంత డబ్బు ఇంత పెద్ద సినిమా తీసి వాళ్ళు వస్తేనే చేస్తా వీళ్ళు వస్తేనే చేస్తా అనేసి ప్రిపేర్ అయితే చేయం కదా సార్. అలా కాదు కదా, ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి హీరో ఆయన ఫంక్షన్ అంటే ఎన్టీఆర్ వస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, రావాలని అనుకుంటారు ఫ్యాన్స్ అనుకుంటారు. ఆయన ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేదు, ఆయన దేవరా షూటింగ్ బిజీ ఉన్నారు, వచ్చినా కూడా మళ్ళీ అందరూ దేవరా గురించి అడుగుతారు. లాస్ట్ టైం ఒకసారి స్టేజ్ మీద ఆయన గట్టిగా చెప్పారు, ఏంటి అప్డేట్ అప్డేట్ అంటారని చెప్పేసి. సో మళ్ళీ అలాంటి రిపీట్ అవుతుంది, ఎందుకని ఆయన అవాయిడ్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీరు ఇంకా ఆల్టర్నేటివ్ లేక ఆల్టర్నేటివ్ లేని అట్లా కాదు సార్, ఫంక్షన్ చేయదలుసుకోలేదు. మన సినిమాని మాట్లాడాలి, దాని తర్వాత ఫంక్షన్ చేయాలి. సో మీరు అంత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మన సినిమా మీద, అందులో ఉండడమే మాకు కూడా కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే అభిషేక్ నామ హిట్ కొడితే మేము హిట్ కొట్టినట్టే. థ్యాంక్ యూ సార్. ఆయన డైరెక్టర్కి పేరు వస్తే మాకు వచ్చినట్టే. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు ఫస్ట్ డే చూసి చెప్పాలి రిపోర్ట్. డెఫినెట్గా సార్, సినిమా చిన్న ఏదో ట్విస్ట్ ఉంటుంది, సస్పెన్స్ ఎలిమెంట్ అని ఉంటుంది, నిజమేనా? అవును సార్. ఒక 5-6 ట్విస్ట్, 5-6 ట్విస్ట్లు, ట్విస్ట్లు చివరి సస్పెన్స్. ఓకే ఓకే సార్. ప్యాక్డ్ స్టోరీ, ప్యాక్ స్టోరీ. ఇంటర్వెల్ అయితే అసలు ఇంటర్వెల్ కూడా బోర్ అనిపిస్తుంది నాకు ఇది బయటికి. ఇంటర్వెల్ కూడా బయటకు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళాలనిపించదు అసలు. నెక్స్ట్ టైం అవుతుంది అన్నట్టు. సో ఇంటర్వెల్ తీసి సినిమా వేసేయడం, ఇంటర్వెల్ క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేయాలి సార్. కానీ అప్పుడు మీ ఫ్రెండ్ సునీల్ గోల పెడతారు, ఎందుకంటే సమోసాలు టీలు డ్రింకులు అప్పుడో అని చెప్పి. నైజాం తనే చేసిండు. అవును, ఇంకెవరు చేస్తారులేండి. సరే సార్, మీరు నైజాం తను చేసిండు, వైజాగ్ దిల్రాజ్ చేసిండు, కొన్ని ఏరియాస్ సురేష్ మూవీస్ చేసిండు. అవును, ఎందుకు దిల్రాజ్ ఏమైంది, దిల్రాజ్ గారు మొత్తం కాపీ తీసుకున్నారని చెప్పి మళ్ళీ ఎందుకు కాపీ అని చెప్పలేదు సార్. అది బయట రూమర్స్ వచ్చింది కానీ తన వైజాగ్ వర్క్ నైజాం అడిగండి, నైజాం ఆల్రెడీ అయిపోయింది. అందరూ అంతా దిల్రాజ్ గారు తీసుకున్నారని చెప్పి మొదట వచ్చింది కదా. నేను ఆఫీషియల్ అయితే నేను చెప్పలేదు సార్, చెప్పినా నేను. వైజాగ్ చేసింది సార్. అవును, వైజాగ్ చేశారండి. మీకు ఎలా అనిపిస్తుంది సార్ సినిమా, ఆ ప్రపంచానికి తీసుకెళ్ళిందా మిమ్మల్ని? 100% 100%. ఆ వింటేజ్ సినిమా కాదు, ట్రైలర్. ట్రైలర్ తీసుకెళ్ళింది కదా, అది డౌట్ లేదు సార్. ఆ మాత్రం తీసుకెళ్ళింది కాబట్టి ఈ సినిమా గురించి కాస్త మాట్లాడుకోగలుగుతున్నాం సార్. ఇంకా మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక 10%. ఆ వరల్డ్కి 100% తీసుకెళ్ళి మీకు అక్కడ జరుగుతున్నది ట్విస్ట్లు. సెట్లన్నీ మీరే డిజైన్ చేశారా? ఏదండి, సెట్లన్నీ మీరే డిజైన్ చేశారా? గాంధీ ఉంది సార్, ఆ డైరెక్టర్ గాంధీ. అది మీరు ఫైనాన్స్ స్టూడెంట్ కదా, మీరు ముందు నాకేం కావాలో చెప్తే అది గాంధీ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చింది. మీరు ఫైన్ ట్యూన్ చేసుకున్నారు కరెక్ట్గా ఉందా లేదా? ఇప్పుడు ఏ వచ్చింది సార్, ఆల్మోస్ట్ అన్ని ఏళ్ళలో ముందే కాన్సెప్ట్స్ డిజైన్ చేసి. అంటే మనకు రిఫరెన్సెస్ లేవు అప్పుడు, 1940 బ్యాక్డ్రాప్లోకి వెళ్తే ఏదైనా రిఫరెన్స్. ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా రిఫరెన్స్, అంటే నాకు కావాల్సింది ఉండదు కదా. మొన్న మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ ఉంది కదా, అంటే అప్పుడు ఉన్న ఆ రిఫరెన్స్ కాకుండా ఇంకా నాకు కావాల్సింది కావాలి కదా సార్. సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది, దాంతో నాకు ఏం కావాల్సింది చేసేసి నాకు ఇలా కావాలి సెట్ అంటే ఆ సెట్ బట్టి డిజైన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. సో మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా ఏఐలో? స్క్రిప్ట్ అంతా కాదు, అంటే మేజర్ ఎపిసోడ్స్ ఆర్డర్ వేసుకుంది, ఆర్డర్ వేసుకుంది. ఇంకో మేజర్ ఎపిసోడ్ కారేకుడిలో వేసినాం, మళ్ళీ ఇక్కడ కూడా సెట్ వేసినట్టున్నారు కదా, ఇక్కడ 3-4 సెట్లు వేసినాం. అదే అదే. సో మొత్తానికి ఒక పెద్ద వెంచర్, పెద్ద రిస్క్, మొత్తానికి చిన్న చిన్న వచ్చిన అవరోధాలు దాటుకుని మొత్తానికి రిలీజ్కి తీసుకొచ్చారు. రిలీజ్ డేట్ కరెక్టేనా, మంచి డేటేనా? 100% అంటే ఇబ్బంది అనిపిస్తుంది అందుకు ఆ డేట్కి. మీరు సడన్గా వచ్చారు కదా, డేటు ముందుగా అనుకున్న డేట్ కాదు కదా మీరు అనేది. అంటే 1 మంత్ బిఫోర్ అనౌన్స్ చేసినా. పైగా పెద్ద సినిమాలు రావడం, యానిమల్, సలారు. సార్ ఇప్పుడు ఎవ్రీ వీక్ ఒక సినిమా ఉంది సార్. ఇప్పుడు 29th అయిపోయాం కానీ పండుగకు మీకు తెలుసు 5-6 సినిమాలు, ఏ సినిమా రావాలో అది
మరి దాని తర్వాత 26th ఫైటర్ ఉంది, ఎవ్రీ వీక్ ఒక సినిమా ఉంది. ముందు ఫిబ్రవరికి వెళ్తాను అనుకున్నారు కదా మీరు? వెళ్దాం అనుకున్నా కానీ టూ లాంగ్ అయిపోతుంది, ఆల్రెడీ నవంబర్ది ఎందుకు చేసేసాము. హోప్ అంత బాగుంటుంది మీకు, భగవంతు దేవాలు మీరు మంచి సక్సెస్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మళ్ళీ డైరెక్టర్ అభిషేక్ నామా అని ఒక సినిమా చూడబోదామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.